హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సెరియ. ఏపీడిఎస్సి 2018కి సంబంధించిన నియామకాలను పూర్తి చేయడానికి కమిషనర్ కార్యాలయం కసరత్తు చేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇప్పటికే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు, అంటే స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ, ఎస్జీటీ మైనర్ లాంగ్వేజెస్కు సంబంధించిన అభ్యర్థులు అందరికీ కూడా మొదటగా వారి యొక్క మొబైల్ ఫోన్కు ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఎస్ఎంఎస్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి కావాల్సినటువంటి పాస్వర్డ్ అనేది ఉంటుంది. అంటే ఆ మెసేజ్ అనేది మీ మొబైల్ ఫోన్కి వచ్చింది అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అయినట్టు మనం గుర్తించవచ్చు. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారంలోకి వెళ్తే, డిఎస్సి 2018 నియామకాలపై కసరత్తు. జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం చేస్తున్న అధికారులు, డిఎస్సి 2018లో అర్హత సాధించిన వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. హైకోర్టు తీర్పు మేరకు 2865 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. దీంతో ఈ పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం చేయాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో జిల్లాల అధికారులు జాబితాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. 2018లో రాష్ట్ర వ్యాప్తంగా 7902 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహించిన విషయం తెలిసిందే. డిసెంబర్ జనవరి నెలల్లో జరిగిన పరీక్షల్లో 5,05,547 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు. ఫిబ్రవరి 15న విడుదలైన ఫలితాల్లో దాదాపు 4,00,000 పైచిలకు మంది అర్హత సాధించారు. ఈ మొత్తం పోస్టుల్లో జిల్లా పరిషత్ పాఠశాల పరిధిలో 4,341 పోస్టులు, మున్సిపల్ పాఠశాల పరిధిలో 1,100 పోస్టులు, ఆదర్శ పాఠశాలలకు సంబంధించి 909 పోస్టులు, గిరిజన పాఠశాలల్లో 800 పోస్టులు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 175, బీసీ సంక్షేమ పాఠశాలల్లో 404, పాఠశాల విద్యాశాఖ పరిధిలో 173 పోస్టులు ఉన్నాయి. వీటిలో పీజీటీ, టీజీటీ పోస్టులకు సంబంధించి రెండో విడత సర్టిఫికేట్ల పరిశీలన కూడా పూర్తయింది. ప్రొవిజనల్ జాబితాలో తిరస్కరణకు గురైన అభ్యర్థులకు బదులుగా మెరిట్ ఉన్న అభ్యర్థులను తుది జాబితాకు ఎంపిక చేశారు. అయితే ఈ నియామకాలకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించడంతో పోస్టుల భర్తీ ఆగిపోయింది. సగం పోస్టులు పెండింగ్లోనే. కోర్టు కేసుల కారణంగా 7902 పోస్టుల్లో 4638 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 3264 పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ జాబితాను వెల్లడించారు. అలాగే స్పోర్ట్స్ దివ్యాంగుల కోటాకు సంబంధించి 142 పోస్టుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. అలాగే రిజర్వేషన్ కోటాలో అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో 382 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్జీటీ తెలుగు పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 5-6 తేదీల్లో సర్టిఫికెట్ల అప్లోడింగ్ ప్రక్రియ జరిగింది. అభ్యర్థులు అప్లోడింగ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో జరుగుతోంది. ఇదిలా ఉండగా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో పెండింగ్ లో ఉన్న 2865 పోస్టులకు లైన్ క్లియర్ అయినట్లు అయింది. ఈ పోస్టుల భర్తీని 10 రోజుల్లో పూర్తి చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. మిగిలిపోయిన పెండింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి కోర్టులో ఉన్న కేసుల విషయంలో ప్రభుత్వం తరపున కౌంటర్ వేసి లీగల్ ఒపీనియన్లు తీసుకుని త్వరలో భర్తీ చేస్తామని హామీ కూడా ఇచ్చారు. దీంతో జిల్లాల వారీగా అధికారులు అర్హులైన వారికి పోస్టింగ్ ఇచ్చేలా జాబితాలు సిద్ధం చేస్తున్నారు. అర్హులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపి వెబ్ ఆప్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. మరి కోర్టుల్లో ఉన్నటువంటి ఎస్జీటీ తెలుగు కావచ్చు లేదా మిగిలిన కేసులన్నిటి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని త్వరితగతిన వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలైతే ప్రారంభించిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు ఎస్జీటీ తెలుగుకు సంబంధించి ఇప్పటికే మొదటి విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తయిన విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. మరి ఎస్జీటీ తెలుగుకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారో వారికి సంబంధించిన సర్టిఫికేట్ల పరిశీలన అనేది, అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతున్న విషయాన్ని మనం ఈ వాక్యాల ద్వారా గమనించవచ్చు. మరి సర్టిఫికేట్స్ ఎవరైతే సబ్మిట్ చేశారో అవన్నీ అసలైనవా కాదా, జెన్యూనిటీ అనేది ఉందా లేదా అనే దాన్ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ద్వారా చెక్ చేస్తూ ఉంటారు. మరి అదంతా కూడా పూర్తయిన తర్వాత ఎస్జీటీకి సంబంధించిన సెకండ్ లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా త్వరలోనే ఎస్ఎంఎస్లు అనేవి వారి యొక్క మొబైల్ ఫోన్కు రాబోతున్నాయి. వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా మనకు త్వరలోనే ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది టోటల్గా ఏపీడిఎస్సి 2018కి సంబంధించి ఇప్పుడున్నటువంటి సమాచారం. మరి ఇలాంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారాన్ని మీరు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.